మొన్న ఒక నలుగురు విద్యార్థులు వచ్చి ఒక ప్రశ్న వేశారు కాబట్టి ఆర్యులనే వాళ్ళు దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సంపదలను కొల్లగొట్టి పురములన్నీ నాశనం చేశారు కనుక పురంధరుడు అన్నారని వాళ్ళు క్రమంగా ద్రవిడులందరినీ అణచివేశారని హిస్టరీలో చదువుతున్నామండి ఏమంటారంటే దీన్ని దౌర్భాగ్యం అంటారు అని చెప్పడం వచ్చింది ఇంకేమీ కాదండి మనల్ని అణచివేయడం కోసం ఒకే జాతి అయినటువంటి భారత జాతిని రెండుగా చీల్చి చెప్పడం కోసం పాశ్చాత్యుల పన్నిన కుట్రని ఆ తర్వాత పాలకులుగా వచ్చిన వాళ్ళు కూడా భారతదేశం మీద భారతీయత మీద దీని సంస్కృతి మీద గౌరవం లేని వాళ్ళు గనక వాళ్ళు దాన్నే కొనసాగిస్తూ మన చేతి చదివిస్తున్నారు మన పిల్లల చేత తప్పుడు చరిత్రలో అక్కడ చదివిస్తాం ఇక్కడికి వచ్చి వీళ్ళకేమో మనం శంకరాచార్యులు చెప్పిస్తూ ఉంటాం వాళ్ళు బుద్ధులు పాడు చేస్తున్నారు ఎందుకంటే ఇంతవరకు సృష్టిలో పాశ్చాత్యులు పాలించినప్పుడు వాళ్ళకు తప్పుడు చరిత్ర చదివించారు వాళ్ళు దే దేశాన్ని పాలించారో ఆ దేశానికి తప్పుడు చరిత్ర చదివించారు ఇక్కడున్న వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం నిద్రించేవారు మరింత నిద్రించినా పర్వాలేదు కానీ పోతున్న భారత్ జాతి ఎప్పటికైనా మేల్కొనాలి ఇక్కడ కొంతమంది అయినా వచ్చారు వాళ్ళు గ్రహిస్తారు ఆశతో ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నాం ఈ ఆర్యా ద్రావిడ అనేది ఒక కల్పితమైన అంశము ఇది తెలుసుకోవాలి ఎందుకంటే శంకరులు దేశభక్తి పరాయం లే గనుక ఈ మాట చెప్తే మన అమ్మవారి నుంచి ఎక్కడికో అనుకోవద్దు శ్రీమాత నుంచి దేశమాత గురించి చెప్పుకుంటున్నాం తప్పేం లేదు ముందు దేశభక్తి ఉంటే తర్వాత దైవభక్తి ఈ ఆర్యా ద్రావిడ వాదం ఎంత దుర్మార్గమో ఇలాంటి సభల్లోనే చెప్పుకోవాలి పుస్తకాలు రాస్తే చదివే వాళ్ళందరూ చెప్తేనే నిద్ర వస్తే ఇంకా చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారండి అది ఇక్కడ గ్రహించవలసిన ప్రధానమైన అంశము ఈ ఆర్యాద్రావిడ కల్పితం ఇది ఎలా జరిగిందో ముందు తెలుసుకోవాలి పాశ్చాత్యులు మనల్ని పాలించేటప్పుడు దండయాత్రలు చేయడం దండయాత్రలు చేయని వారు చేసేవారి చేత అనగదొక్కబడడం అనేది మీకు అలవాటేరా అని మనకు చెప్పడం కోసం ఈ ఆర్యాద్రావిడైన వాదాన్ని కొత్తగా సృష్టించి వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం సంస్కృతం చదివి దొంగల్లాగా వేదానికి వ్యాఖ్యానం రచించినటువంటి లాంటి కొందరు దుర్మార్గులు చేసినటువంటి వ్యాఖ్యానాల ఆధారంగా తీసుకుని ఇలా ఎందుకంటామంటే దానికోసభట్టుకుందాం అప్పుడు చెప్పచ్చు ఊరికి నే మాట రాదు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆర్యులు వచ్చి ద్రావిడుల మీద దండయాత్ర చేశారండి సూన అబద్ధపు చరిత్ర ఇప్పటివరకు చదువుతున్నాం అది తప్పు ఈ ఆర్యా ద్రావిడ అనేటువంటి విభాగం ఎక్కడా లేదు ఆర్య దేశం అని ఎక్కడా లేదు భారతదేశానికి అంతటి కలుపుకుని ఆర్యావర్తం పేరు ఇది తెలుసుకోవాల్సింది ద్రవిడ అనేది దేశవాచకమే కానీ జాతి వాచకం కాదు ద్రవిడములు అని శాస్త్రములు మనకు కనబడుతుంటాయి ద్రవిడములు అంటే ఆంధ్ర కర్ణాటక ఆంధ్ర అంటే మళ్ళీ ఇప్పుడు ఉంది ప్రాచీనమైన పేరే చెప్పుకుందాం ఆంధ్ర కర్ణాటక కేరళ మహారాష్ట్ర తమిళనాడు ఈ ఐదింటిని కలిపి అంటారు ఇది తెలుసుకోవాలి పంచద్రవిడాలు ఇవి దక్షిణావర్తానికి సంబంధించినవన్నీ పంచద్రవిడలు వైపు ఆర్యావర్తం విభాగం చేసుకున్నారే తప్ప ఇది జాతి విభాగం కాదు ఇది తెలియక ఆర్య రెండు తెగల్ని సృష్టించి రాముడు ఆర్యుడు రావణుడు ద్రవిడం ఆర్యుల గ్రంథం వేదం వాళ్ళు వచ్చి దాడి చేశారంటే మన రావణాసుడికి మించిన వేద ఆ రోజులు లేడు ఏమంటారు ఇదంతా ఎలా ఉంటుందంటే వెర్రి కుదిరింది రోకల తలక చుట్టూ ఉంటుంది వాళ్ళ వాదాలన్నీ మనకి ఇంగ్లీష్లో ఏది చెప్తే అదే హిస్టరీ అది ఒక దౌర్భాగ్యం ఉంటుంది కదా మనకి ఆ తప్పుడు చరిత్ర మనం చదువుతున్నాం దీనివల్ల దేశం ఇన్ని ముక్కలు చెక్కలు కొట్టుకోవడానికి పరస్పర వైషమ్యాలకు హేతువై నేటికి పిల్లల చేత అది చదివిస్తున్నారు కనుక ఈరోజు ఇంత ఆర్తితో ఇక్కడ చెప్పాల్సిన అవసరం వచ్చింది ద్రవిడ శిశువుని వచ్చింది ఇది కేవలం దేశవాచక శబ్దమే ద్రవిడ అనేది ముందు తెలుసుకోవాల్సింది అంతేగాని ఈ మాట పద్దెనిమిది వందల తొంభై మూడు అప్పుడు అమెరికాకి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ పరిశీలించి తిరిగి ఇక్కడికి ప్రవేశించడం తొంభై ఆరులో వచ్చినటువంటి స్వామి వివేకానంద చెన్నై నగరంలో మద్రాసు నగరంలో చెప్పాడండి ఈ మాట మొత్తం భారతదేశం అంతా కలిపి ఒకటే సంస్కృతి ఇందులో రెండు మూడు లేవని ఆనాడ మహానుభావుడు చెప్పాడు ఎంత పరిశీలన ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతాం మళ్ళీ ఇటీవల కాలంలో కొన్ని దశాబ్దాల నుంచి పాశ్చాత్య మేధావులు చూపిస్తున్నారు ఆర్యా ద్రావిడన్ రెండు తెగల్లో భారతీయ వైదిక సంస్కృతి భారతదేశంలోను పుట్టింది ఇక్కడే పెరిగింది తప్ప ఇంకెక్కడి నుంచో దాడి చేయబడలేదు అని రుజువు చేశారు కనీసం అదొక ఐడియా అనేనా పాఠాల్లో చేర్చాలి అనే ఐడియా మన వాళ్ళకి రాలేదు ఎందుకంటే భారతదేశం పట్ల ద్రోహబుద్ధి కలిగిన వారి విద్యా వ్యవస్థని ఏర్పాటు చేయడం చేత భారతీయత పట్ల గౌరవం లేని వాళ్ళు ఏర్పాటు చేయడం చేత అవే చదువుకుంటూ మన సంస్కృతిపై మన దేశంపై మనకే భక్తి లేని పరిస్థితిలో ఉన్నాం ఇంత ఆర్థికతో ఎందుకు చెప్తున్నామంటే విసుక్కునే వాళ్ళు విసుక్కున్న ఒకరిద్దరైనా గ్రహించి మనదైన అసలు చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పుకుంటున్నాం